हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मन को पोस्ट प्रिफरेंस ये विधंगा इव्वाली चाला मंदी डाउट पड़ुतुन्नारु। अदे विधंगा मन को चाला मंदी कन्फ्यूजर कूडा उंदी। फर्स्ट आफ् आल मीकु ए फील्ड इष्टम चूज चेसुकोवाल्सि उंटुंदि। मीकु मंचि प्रांतालल्लो उंडडं, बॉर्डर्लो चेयडमा, लेकपोते ఈ మనకేదైతే నక్సల్ కామన్గా మనకు అటవీ ప్రాంతాలలో తిరిగే వాళ్ళం ఆ విధంగా, లేదా ఏదన్నా మనకు సిటీస్లలో కానీ ఏదన్నా రాజకీయ పరంగా కానీ ఇట్లాంటి పరంగా లొల్లీలు అవుతున్నాయి, ఒక ఘర్షణలు జరుగుతున్నాయి, అలాంటి వర్క్లు చేయడం ఇష్టమా, లేదా ఇండస్ట్రీ ఏరియాలలో సెక్యూరిట్ గార్డ్ సెక్యూర్ చేసే విధంగా అలాంటివి ఇష్టమా, లేదా ఆర్మీ ఫోర్స్కు ఆర్మీ ఫస్ట్ బార్డర్, ఆ తర్వాత వాళ్ళు ఆర్మీ ఉంటారు. సో మనకు వీళ్ళు కూడా జవాన్ కిందకి వస్తారు ఎవరైతే ఇప్పుడు మనం చెప్తున్నామో. ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళని దాటిన తర్వాతనే వీళ్ళ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఈ విధంగా ఉంటుంది. సో వీటిని బట్టి మీ కేటగిరీ అయితే చూజ్ చేసుకోవచ్చు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కామన్గా చాలామందికి నేను ఇచ్చే ప్రిఫరెన్స్, ఇది నా అపోహ, ఇది నా సెలెక్షన్, ఇది మీరు మార్చుకుంటే మార్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకొకటి కూడా తెలుసుకోవాలి, అసలు మనకు కట్ ఆఫ్ ఏ విధంగా తీస్తారో దాన్ని బట్టి మీరు కూడా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ పెట్టేస్తారు, తర్వాత మనకు రిమైనింగ్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా, మనకు రిమైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఫస్ట్ పెట్టేసి తర్వాత లాస్ట్ పెడితే ఫస్ట్ ఉన్నాయి కాస్తాయా అని చెప్పేసి మీకు డౌట్. మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎయిటీ మార్క్స్కి మీకు కట్ఆఫ్ పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ మార్క్స్ అనుకుందాం, మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్, మనకు హైయెస్ట్ కట్ఆఫ్ ఏదైతే ఉందో, ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ పెట్టినప్పుడు సిఐఎస్ఎఫ్ పెట్టారు అనుకోండి, సిఐఎస్ఎఫ్కు 95 కట్ఆఫ్ ఉంది. సో మీరు దానికి ఎలిజిబుల్ కాదు, మీకు 90 మార్క్స్ వచ్చాయి. దాని కింద మీరు ఎస్ఎస్బి పెట్టారు, సో మీకు దానికి 90 మార్క్స్ ఎలిజిబుల్. సో మీకు అక్కడ లాక్ చేయడం జరుగుతుంది, అంటే మీకు సిఎస్ఎఫ్ రాదు. దాని తర్వాత కేటగిరీ దాని కింద సెకండ్ ప్రిఫరెన్స్ ఏది ఉందో దానికి 90 మార్క్స్ ఎలిజిబుల్. ఓకేనా, సో దాన్ని లాక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్బి కూడా ఎలిజిబుల్ కాదు, ఒక 1 మార్క్ ఎక్కువ ఉంది అనుకుందాం, ఎస్ఎస్ఎఫ్ ఒక 1 మార్క్ ఎక్కువ ఉంది అనుకుందాం, సిఆర్పిఎఫ్ ఇంకొక 1 మార్క్ ఎక్కువ ఉంది అనుకుందాం, మీకు 90 లాస్ట్ ఒక్కదానికే ఉంది, ఏఆర్ అసోం రైఫిల్స్, దీనికి మాత్రమే ఉంది అనుకోండి, అదే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ మనకు జాబ్లో తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, మీరు హైయెస్ట్ మార్క్స్ ఎక్కువ వచ్చాయి, సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెడతారో దాన్ని ఇచ్చేస్తారు. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది పోస్ట్ అయితే. ఓకేనా, మనకు ఫస్ట్ ఫిలప్పింగ్ ఈ విధంగా జరుగుతుంది. మనకు సిఐఎస్ఎఫ్, నా ప్రకారం సిఐఎస్ఎఫ్ అయితే మీరైతే చూజ్ చేసుకోండి, బికాస్ ఇది మనకు ఫ్యామిలీ పరంగా కానీ ఇండస్ట్రీ ఏరియాలలో మనకు హెడ్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతుంది, కాబట్టి ఇది మెయిన్ రీజన్. ఎక్కువ ఇండస్ట్రీ ఏరియాస్ అంటే మనకి ఫ్యాక్టరీస్ కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వీళ్ళకు ప్రిఫరెన్స్ జాబ్ ఉండడం జరుగుతుంది. సో వీళ్ళు అక్కడ వర్క్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకు నా కేటగిరీలో ఎస్ఎస్బి. ఓకేనా, ఎస్ఎస్బి మనకి కామన్గా ఆఫీస్ ఏదైతే ఆఫీస్ కానీ గవర్నమెంట్ సెక్టార్లలో మనకి ఇవ్వడం జరుగుతుంది, ఎస్ఎస్ఎఫ్ కూడా అదే ఉంటుంది. ఈ మూడు ఫస్ట్ ఇచ్చేయండి. దీని తర్వాత మనకు సిఆర్పిఎఫ్, మీకు ఎవరైతే కొంచెం రిస్క్ అయినా పర్లేదు, నాకు రిస్క్ అయినా పర్లేదు, నేను వర్క్ చేస్తా, కొంచెం నేను ఒక అడ్వెంచరస్ ఇట్లాంటివి నచ్చుతాయి నాకు, సో అనుకుంటే మీరు సిఆర్పిఎఫ్ పెట్టుకోవచ్చు. తర్వాత మీకు బిఎస్ఎఫ్ నేను కన్సిడర్ చేస్తాను. బిఎస్ఎఫ్ మనకు బార్డర్లో ఉండడం జరుగుతుంది, ఎక్కువ మనకు పాకిస్తాన్ ఈ ఏరియాలలో మనకు పాకిస్తాన్ బార్డర్ ఇది ఏదైతుందో ఇట్ సైడ్ అయితే మనకి ఎక్కువ చూజ్ చేసుకోవడం జరుగుతుంది బిఎస్ఎఫ్. ఇక మనకు నెక్స్ట్ అస్సోం రైఫిల్. అస్సోం రైఫిల్ ఏంటంటే మనకు ఆర్మీకి ముందట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎఫ్లో మనకి ఏదో జరిగింది ఇన్సిడెంట్, సో వాళ్ళ వల్ల అయితే లేదు, తర్వాత అస్సోం రైఫిల్ కూడా సపోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది, ఆర్మీ వల్ల వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళకు వీళ్ళు సహకారం అందించడం జరుగుతుంది. అస్సోం రైఫిల్ వర్క్ ఇది ఈ విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్
లాస్ట్లో నేను ఐటీబీపీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, లాస్ట్లో ఐటీబీపీ. ఐటీబీపీ వాళ్ళు ఎక్కడ చేస్తారంటే, ఎక్కువ మనకు నేపాల్ చలి ప్రాంతాలు, నేపాల్ ఆ బార్డర్ ఏదైతే ఉందో అటు అటు సైడ్ నేపాల్, ఆ విధంగా ఆ బార్డర్ చూసుకున్నట్టయితే మన దేశానికి సరిహద్దు. ఓన్లీ నేపాల్ అనే కాదు, ఆ సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ఘనిస్తాన్ కానీ భూటాన్ కానీ ఇట్లాంటి ఏరియాలలో మనకైతే ఐటీబీపీ కొండ ప్రాంతాలలో మంచు పదార్థ ప్రాంతాలలో ఎక్కువ ఉండడం జరుగుతుంది. మన వాళ్ళు ఆ బార్డర్ దానికి అలవాటు పడరు కాబట్టి కంపల్సరీ మీరు ఐటీబీపీ అయితే లాస్ట్లో చూజ్ చేసుకోండి. ఓకేనా, అస్సాం రైఫుల్ దీని బిఫోర్ చూజ్ చేసుకోండి. నార్త్ అండ్ ఈస్ట్ ఏదైతే నార్త్ అండ్ ఈస్ట్ ఏవైతే ఉన్నాయో, మనకు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఇట్లాంటి ఏరియాస్లలో మనకు అస్సాం రైఫుల్స్ ఎక్కువ ఇట్ సైడ్ ఉండడం జరుగుతుంది. పక్కన సైడ్ పాకిస్తాన్ ముఖన మన బార్డర్ ఏదైతే ఉందో బీఎస్ఎఫ్ అటు సైడ్ ఉంటారు. ఓకేనా, ఇది నేనైతే ప్రిఫరెన్స్ ఫస్ట్ సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అండ్ దాని తర్వాత మనకు బిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ తర్వాత అస్సాం రైఫుల్, అస్సాం రైఫుల్ తర్వాత ఐటీబీపీ. ఇది కేటగిరీ పాజిటివ్ ప్రిఫరెన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సెండ్ ఆఫ్ చేయండి.